హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చోళరాజులు పరిపాలించిన చోడవరం గడ్డపై ప్రస్తుతం మనం ఉన్నాం. చోడవరంలో ది బెస్ట్ నాన్ వెజ్ హోటల్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే చోడవరంలోని శ్రీలక్ష్మి రాజుల భోజన హోటల్. ఇక్కడ నా వెనక కిచెన్ రూమ్ చూసారా, ఇది చాలా ట్రెడిషనల్ కిచెన్ రూమ్ అన్నమాట. అంటే మనకి పాతకాలంలో ఎలాంటి కిచెన్ రూమ్స్ ఉంటాయో, వంటలు ఎక్కడ తయారవుతాయో అలాంటి కిచెన్ రూమ్ అన్నమాట. ఇక్కడ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ లేని నాన్ వెజ్ ఐటమ్ అంటూ ఏం లేదు. నాటుకోడి దగ్గర నుంచి రొయ్యలు, చేపలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఐటమ్స్ అన్నీ కూడా మన నోరు ఊరించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి వాటన్నిటిని ఆస్వాదిద్దాం. రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? పేరు రామరాజు అండి. రామరాజు గారు, ఏం సార్ రాజుల భోజన హోటల్ ప్రత్యేకతలు ఏంటి? అసలు చాలామంది నాకు సజెస్ట్ చేశారు. ఇది మా తాతయ్య గారు 1943లో స్టార్ట్ చేశారండి. మా మదర్కి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన 50స్లో మా ఫాదర్ ఇక్కడికి వచ్చారండి. ఈ చూడడానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది ఒకప్పుడు చాలా విశాఖపట్నం పెద్ద తాలూకా అండి. ఇది తాలూకా ఓల్డెస్ట్ హోటల్ మంది ఇండియాలోని ఓల్డెస్ట్ హోటల్ అండి. ఇది భారతదేశంలోని మన ఓన్లీ క్షత్రియాస్ ప్రిపరేషన్ అండి. మా దగ్గర మటన్ ఉంటుంది, నాటుకోడి ఉంటుంది, చికెను, చేప, ఫ్రాన్సు ఇవన్నీ ఉంటాయండి. ఓన్లీ ట్రెడిషనల్ ఫుడ్డే. అది కూడా మా ఇంట్లో సొంత మనసులు, మా తాతయ్య గారు తెలుసుకోవడం, మా తల్లి గారు తెలిసి, మా నాన్నగారు, ఇప్పుడు మా సిస్టర్, మా బామ్మ, వీళ్ళే చేస్తామండి. మాది థర్డ్ జనరేషన్కి వచ్చిందండి. ఇప్పుడు నేను అడ్వకేట్గా 18 ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వ్యాపారంలోకి వచ్చాను. ఈ వ్యాపారం కూడా గత 70 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రెడిషనల్ ఫుడ్ తోటి రన్ చేస్తామండి. ఈ చుట్టూ ఉన్న వైజాగ్ జిల్లాలో ఉన్న 29 మండలాల ప్రజలందరూ కూడా మెకాబిరి కానీ వైజాగ్ కానీ నర్సీపట్నం వచ్చిన భోజనానికి టైం ఉంటే ఇక్కడికి వచ్చి భోజనం వెళ్తారండి. ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద నడుస్తున్నట్టు, ఇప్పటికి అప్పటికిప్పుడు కట్టెల పొయ్యానండి. అంతేకాని గ్యాస్ సిలిండర్ వాడడం కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్డింగ్ లాగా ఇవి వాడడం అవి ఉండదండి. ఓన్లీ ట్రెడిషనల్ ఫుడ్లోనే మసాలా వాడుతామండి, ఉల్లి వాడుతామండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అంతా ట్రెడిషనల్గానే ఇంట్లో ఉన్నట్టు ఉంటుందండి. ఫుడ్ అంతా మీ ప్రిపరేషన్ అంతా ఈ మసాలాలు కానీ బయట కొనండి. ట్రెడిషన్ సార్ మా ఇంట్లో ప్రిపేర్ చేసి చేయవలసింది. అదే తప్ప పూర్వం నుంచి కూడా ఇదే ట్రెడిషన్ అండి. చాలామంది ప్రముఖులు కూడా వస్తుంది సార్. చుట్టుపక్కల ఉన్న అన్ని పార్టీ రాజకీయాలు పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారండి. ఒకప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ మా తాతయ్య అలాంటి వంట చేసి ఆయన కూడా మెచ్చుకున్నారండి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ్, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత సబ్సిక్వెంట్గా మన ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య గారు వచ్చారండి ఫుడ్ చేస్తే. మరి రాజమౌళి గారు కూడా ఫుడ్ పెట్టుకుని, ఒకప్పుడు వంశీ గారు కూడా ఇక్కడ ఫుడ్ అరకులో షూటింగ్ అయినప్పుడు కూడా ఇక్కడ ఫుడ్ పంపించేవారండి. వారు కూడా చాలా ప్రశంసించారు ఫుడ్కి ఎప్పుడైనా సరే. ప్రస్తుతం మాత్రం ఇలా రన్ చేస్తూ ఉండేది. ఇప్పటికి వచ్చి 80 ఏళ్ళ నుంచి కూడా అదే ట్రెడిషనల్ ఫుడ్. అదే ఏమేమి రకాలు మా దగ్గర? ఎక్కువ నాటుకోడి ఉంటుందండి, నాటుకోడి, బ్రాయిలర్ చికెన్ ఉంటుందండి, గొర్రెపోతు మాంసం కోస్తాం. తర్వాత ఏంటంటే చేప కూడా అండి, సముద్ర చేప ఉంటుందండి. ఒకసారి మన చెరువు చేప ఎక్కువ వాడతామండి, ప్రాన్ వాడతామండి. అంతా కూడా అప్పుడు ఏ రోజు కాదు ఫ్రెష్, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేయడం ఉండదండి. ఏ రోజు ఫ్రెష్ ఫుడ్ ఆ రోజు మార్నింగ్ రావడం, తయారు చేసి ఈవినింగ్ కంప్లీట్ అయింది మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అండి. హోటల్ టైమింగ్స్ ఏంటండి? హోటల్ టైం మార్నింగ్ 10 to night 10 అండి. మా తండ్రి గారి టైం మార్నింగ్ 8 to night 11 వరకు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 10 to సాయంత్రం 10 అండి. అయ్యా రేట్స్ అవి ఎలా ఉన్నాయి? రేట్స్ అండి ఇక్కడ మాది పూర్వం రేట్స్ అంటే తక్కువ రేట్లు అండి. చికెన్ మీస్ 150 రూపాయలు అండి, నాటుకోడి అయితే 300, మటన్ అయితే 250 రూపాయలు అండి, ఫ్రాన్ అయితే 250 అండి, చేప అయితే 150, బిర్యానీ అయితే 150 అండి. వచ్చిన కస్టమర్లు కడుపుని మంచి భోజనం పెట్టాలనే కాంక్ష మా తల్లి గారిది. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా 10 కుటుంబాలు పోషించేవారు. ఆ పాత రోజుల్లో కూడా 60s 50s కూడా 10 కుటుంబాలు మా తల్లిగారు పోషించేవారండి. శ్రీ లక్ష్మీ రాజుల భోజన హోటల్. కానీ లోకల్గా అందరికీ తెలిసినది ఏంటంటే నీలమ్మ హోటల్ అని ఈ హోటల్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ హోటల్లో ఐటమ్స్ అన్నీ కూడా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మాడుగులు అమ్మవారి గుడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడే భోజనం చేస్తాం. కారం జాస్తిగా ఉంటుంది, మా టేస్ట్లు ఏదో చూడక్కర్లే. వాళ్ళే ఓన్గా నాటుకోళ్ళు అయ్యి వాళ్ళు ఓన్ బయటని కొనుక్కొచ్చినవి ఏం కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అతను వైజాగ్ ఉంటారు. ఎప్పుడైనా చోడవరం పని మీద వస్తే మాత్రం
నాకు ఇంటికి ఫోన్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి నేను రాజుగారి భోజన హోటల్లో భోజనం చేసి వస్తాను, నాకు వంట చేద్దని చెప్తారు. అంటే ఎంత ఫేమస్ మీరు అర్థం చేసుకోవాలి. వైజాగ్ వెళ్తూ అక్కడ మానేసి నేను యాక్చువల్గా సుజాతనలో ఉంటున్నాను. అక్కడ మానేసి ఇక్కడ తింటున్నానంటే ఇంకా అదే. ఈ హోటల్స్ ప్రారంభంలో భోజనము రూపాయికి ఇచ్చేవారంట, అది నీలమ్మ గారు చెప్తూ ఉండేవారు. నీలమ్మ గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఆమె స్వర్గస్థులు అయ్యారు. ఆవిడ చాలా అంటే అడిగిన వారికి కాదనకుండా డబ్బులతో సంబంధం లేకుండా భోజనం పెడుతూ ఉండేవారు. సో కాబట్టి ఈ నీలమ్మ గారు హోటల్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. చోడవరం శ్రీ లక్ష్మి రాజుల భోజన హోటల్లో భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ఎదురుగా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్న ఈయన రాజుగారి మేనల్లుడు మధుసూదన్ రాజు గారు. మధుసూదన్ రాజు గారు నమస్కారం అండి. ఏంటి సార్, ఎన్ని చాలా రకాల ఐటమ్స్ మీ దగ్గర ఉంటాయి అనుకుంటాను. వెజిటేరియన్ మీల్స్ కూడా ఉంటాయి. ప్రిఫరెన్స్ ఇస్తారు. నాన్ వెజ్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి అసలు. అంటే కొన్ని కొన్ని కర్రీస్ చూస్తే ఆ లుక్ అట్రాక్ట్ చేస్తుంది, నోరు ఊరుస్తుంది. అంటే మీ దగ్గర ఉన్న అక్కడ చేప దగ్గర నుంచి చేప, మటన్, చికెన్, చికెన్ లివరు, ఇది నాటుకోడి, ఫ్రాన్స్, ఎగ్ కర్రీ, అన్నీ కూడా మంచి టెంప్టింగ్గా ఉన్నాయి. మొదలెడదామండి, అయితే తిందామా. రాజుగారి భోజన హోటల్లో మంచి బిర్యానీ జీడిపప్పులు వేసి దట్టంగా తయారు చేశారు. దీంట్లో మటన్ కాంబినేషను, మటన్ పీస్ చూసారా బాబా, అంటే పొయ్యి మీద కట్టెల పొయ్యిల మీద ఏమో ఆ గిన్నెలు కూడా ఈనాటి కాలం గిన్నెలు అసలు ఇప్పుడు కాదనుకుంటాను. మటన్ కలుపుతుంటే బిర్యానీలో మొత్తం పీస్ పీస్ కింద చిన్న చిన్న పీసులు అయిపోయిందన్నమాట. మటన్ కలిపితే అంత బాగా కుక్ అయింది. బిర్యానీ చాలా బాగుందండి. అందులోనే నేను మటన్ అయితే అసలు చాలా సాఫ్ట్గా దిగిపోయింది. మనం ఎంచుకొని తెచ్చుకునే మటన్ కూడా అలాంటిదే తెచ్చుకుంటాం బా. ఈ హోటల్ లుక్ కూడా అట్లా ట్రెడిషనల్గానే ఉంటుందన్నమాట. బాగా ట్రెడిషనల్ లుక్, బయట నుంచి చూస్తే ఒక ముందు ఒక పూరిపాకలాగా పొదరిల్లులాగా ఆహ్వానిస్తూ ఉంటుంది రాజుగారి భోజన హోటల్. దాని వెనకాల చిన్న రేకుల షెడ్డు, దాని వెనకాల చిన్న బంగాళా పెంకటిల్లు, దాని వెనక మళ్ళీ కిచెను, అబ్బా ఒక సామ్రాజ్యం ఉన్నట్టు ఉంటుందన్నమాట వీళ్ళ హోటల్ అయితే. అందులో ఉండే వంటలు చూస్తున్నారు కానీ ఒక్కదాన్ని మించిన ఒకటి ఒకటి అన్నట్టు ఉన్నాయి. చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి. వేసుకోండి, మీరు వేసుకొని నేను వేసుకుంటా. చికెన్ లవర్ కూడా చాలా బాగుందండి. మీ హోటల్లో ఎస్పెషల్లీ నాటుకోడి టేస్ట్ చేయమని నాకు చాలామంది సజెస్ట్ చేశారు. అసలు నిజంగా అందరూ చెప్పినట్టుగానే చోడవరం రాజుల భోజన హోటల్లో నాటుకోడి మాత్రం ఎవర్ గ్రీన్ సూపర్. మంచి స్పైసీగా అయితే ఉన్నాయి, కానీ స్పైసీ ఉంటేనే నాన్ వెజ్కి ఒక రకమైన ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ప్రాన్స్ కర్రీ, పచ్చిరొయ్యల ఎగురు,
పచ్చిరాయల కూర. బాబా బాబా వా, రైలు ఎక్కడి నుంచి తెస్తుంటారండి? లోకల్ మార్కెట్ దొరుకుతాయండి ఎక్కువగా. వైజాగ్ ఎక్కువ అదే మీకు ఇక్కడ దగ్గర కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువగా అంటే వైజాగ్ నుంచి ఎక్కువ వస్తుంటాయి. ఓకే ఓకే. నాకైతే నాటుకోడి స్పెషల్లీ నాటుకోడి అయితే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది. అలాగే నెక్స్ట్ ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ కర్రీ కూడా మంచి స్పైసీనెస్, ఆ ప్రాన్స్ కమ్మదనం అదిరిపోయింది. జనరల్గా ఇన్ని కర్రీస్ చూసినప్పటికీ కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది దేంతో తినాలి, ఏది ముందు ఏది వెనక అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ అన్నీ కొంచెం కొంచెం మెల్లగా లాగిద్దాం. చూసారా చేపలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్క పీస్ తింటే కడుపు నిండిపోయే అంత పెద్ద పీస్ ఉంది. ఈ హోటల్లో రసం కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. రసం కాంబినేషన్తో నాన్ వెజ్ అంటే చికెన్ కానీ నాటుకోడి కానీ కాంబినేషన్ తింటే అదిరిపోద్ది అన్నమాట. కొద్ది ఇంకా ఇంకా తినాలనే ఒక రకమైన ఫ్లేవర్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత కొద్దిగా ఆ కమ్మటి గడ్డ పెరుగు వేసుకుని తింటే కడుపు చల్లబడుతుంది అన్నమాట. ప్రాన్స్ కొంచెం నంజుగా తింటే అదిరిపోతుంది. థ్యాంక్స్ అండి, మంచి రాజుగారి భోజనం రుచి చూపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా ఈసారి నుంచి ఎప్పుడు చోడవరం వచ్చినా మీ ఆతిథ్యం స్వీకరించి వెళ్తాం. తప్పకుండా తప్పకుండా. సాధారణంగా కూడా ఇక్కడ ఈ హోటల్లో అయితే వెజ్ మీల్స్ ఉంటాయి, అలాగే వెజ్ మీల్స్ ఉంటాయి కానీ వెజ్ మీల్స్ కంటే కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ ఇచ్చేది నాన్ వెజ్ ఐటమ్స్కి అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అంత టేస్ట్ ఉంటాయని కాబట్టి. 90 రూపాయల నుంచి మొదలుకుని అంటే వెజ్ మీల్స్ 90 రూపాయల నుంచి మొదలుకుని 300-400 వరకు కూడా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ కూడా రేట్లు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా చోడవరంలోని శ్రీలక్ష్మి రాజుల భోజన హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.